హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వామి వివేకానంద అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం తెలుగు తెలుసుకుందాం, దాని యొక్క అర్థాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్. ఓకే, సో ఎప్పుడైనా సరే నువ్వు ఒక్క ఐడియా నువ్వు తీసుకో, ఆ యొక్క ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. మేక్ వన్ ఐడియా యువర్ లైఫ్. ఓకే, సో ఆ ఒక్క ఐడియా నీ జీవితాన్నే తయారు చేసి పెట్టిద్ది అనమాట. థింక్ ఆఫ్ ఇట్, ఒకసారి దాని గురించి ఆలోచించు. డ్రీమ్ ఆఫ్ ఇట్, కలకను దాని గురించి. లివ్ ఆన్ దట్ ఐడియా. సో అదే ఐడియా మీద నువ్వు జీవిస్తూ ఉండు. లెట్ ద బ్రెయిన్, మసిల్స్, నర్వ్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా. సో ఎప్పుడైనా సరే నీ యొక్క, అప్పుడు నువ్వేం చేయాలంటే నీ యొక్క మనస్సుని, తర్వాత నీ యొక్క కండరాలని, నీ యొక్క నరాలని, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని కూడా అదే ఐడియా మీద కేంద్రీకృతం చేసి నువ్వు జీవించు. అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా అలోన్. ఇంకా వచ్చేటువంటి మిగతా ఆలోచనలన్నీ కూడా పక్కకు వదిలేసాయి. సో వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు. దిస్ ఈజ్ ద వే టు సక్సెస్. అప్పుడు నువ్వు విజయాన్ని సాధించడానికి ఇది ఒక మంచి మార్గం అనేది అవుతుంది. నేను చెప్పినటువంటి పనులు నువ్వు చేసినట్లయితే ఒక ఐడియాని కలిగి ఉండు, ఐడియా మీద కష్టం కృషి చెయ్యి, మిగతా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసేయి, దీని మీదే కేంద్రీకృతం చేయి, నీ ప్రతి ఒక్క భాగానికి కూడా దాని గురించి చెప్పు. అలాగే నువ్వు కష్టపడతా ఉన్నావు అంటే ఆ యొక్క మార్గంలో నడిచినప్పుడు విజయాన్ని సాధిస్తావు అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. వివేకానంద ద గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వివేకానందని ఏమంటారంటే చాలా గొప్ప పుత్రుడు అనమాట ఈ యొక్క భారతదేశానికి. వాజ్ బోర్న్ ఆన్ 12 జనవరి 1863. ఓకే, సో ఆయన ఎప్పుడు పుట్టారు అంటే 12వ తారీఖున జనవరి మాసంలో 1863 ఆయన జన్మించడం జరిగింది. టు విశ్వనాథ్ దత్త. విశ్వనాథ్ దత్త అనేటువంటి ఆయన వారి యొక్క తండ్రి గారి పేరు. అండ్ భువనేశ్వరి దేవి సిమూలియా. ఓకే, సో భువనేశ్వరి దేవి అనేటువంటి ఆవిడ ఆయన తల్లిగారు అనమాట. సిమూలియా అనేటువంటి ప్రాంతంలో ఆయన పుట్టాడు. ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బిగ్ సిటీ కోల్కతా. ఓకే, సో కలకత్తానే చాలా పెద్ద పట్టణం. ఆ పెద్ద పట్టణంలో సిమూలియా అనేటువంటి చాలా చిన్న ప్రాంతం. ఆ చిన్న ప్రాంతంలో ఈయన జన్మించడం జరిగింది. హీ హ్యాడ్ ఎ డివైన్ గ్లో ఆన్ హిస్ ఫేస్. ఎప్పుడు కూడా దేవుని దైవిక వెలుగు కనిపిస్తూ ఉండేది. హీ వాజ్ నేమ్డ్ వీరేశ్వర. ఓకే, సో ఆయన వీరేశ్వర అని కూడా పిలుస్తారు. బట్ హిజ్ నేమ్ వాజ్ టూ లాంగ్ ఫర్ చిల్డ్రన్ టు కాల్. ఆయన యొక్క పేరు అనేటువంటిది పిల్లలు పలకడానికి చాలా పెద్దగా ఉంది అని చెప్పి, సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ హిమ్ నరేంద్ర. అందుకని అందరూ కూడా అతను నరేంద్ర అని పిలవడం ప్రారంభించారు. హిస్ ఫాదర్ వాజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద పోర్ అండ్ నీడీ. ఆయన యొక్క తండ్రి గారు చాలా దయగలిగినటువంటి వారు, మంచి సహాయ గుణం కలిగి ఉన్నటువంటి వారు, పేదవారికి, అవసరంలో ఉన్న వారికి బాగా సహాయం చేసేవారు. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ డ్యూటీస్, ఓకే, సో హిస్ మదర్ స్పెండ్ టైమ్ ఇన్ సింగింగ్ అండ్ నరేటింగ్ స్టోరీస్ ఫ్రమ్ టూ గ్రేట్ ఎపిక్స్. వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నటువంటి పనులే కాకుండా పిల్లలకి చక్కగా మంచి మంచి పాటలు పాడుతూ వినిపించేది, మంచి కథలు చెప్తూ ఉండేది. సో రెండు పురాణాల్లోనే చెప్తూ ఉండేది. ఎపిక్ అంటే చాలా పెద్ద పద్యం అనమాట. సో చాలా పుస్తకాలతో ఉన్నటువంటి పద్యం, ద రామాయణ అండ్ మహాభారత. సో ఆ ఎపిక్ పోమ్స్ ఏంటి అంటే రామాయణ మహాభారత, రామాయణ మహాభారతలోని చెప్తూ ఉండేది. ద బాయ్ నరేంద్ర యూజ్డ్ టు సిట్ బిసైడ్ హిస్ మదర్. ఈ నరేంద్ర అనేటువంటి ఆయన ఎప్పుడు అతని యొక్క తల్లి పక్కన కూర్చుండేవాడు అనమాట. లిజనింగ్ టు సచ్ స్టోరీస్, ఆ కథలన్నీ కూడా చక్కగా వింటూ ఉండేవాడు ఎప్పుడు. నరేంద్రస్ చైల్డ్హుడ్. ద చైల్డ్హుడ్ ఆఫ్ నరేంద్ర వాజ్ ఫిల్డ్ విత్ ఇన్సిడెంట్స్. ఓకే, సో అతని యొక్క బాల్యాన్ని మనం చూసినట్లయితే గనక, సో ఈ వివేకానంద గారిని నరేంద్ర అని కూడా పిలిచేవారు అనమాట. సో అతని యొక్క బాల్యాన్ని మనం చూసినట్లయితే చాలా రకాలైనటువంటి పరిస్థితులతో ఆయన యొక్క బాల్యం అనేటువంటిది ఉందన్నమాట, నిండిపోయి ఉంది. అండ్ షోకేస్డ్ హిస్ కరేజ్, అతని యొక్క ధైర్యాన్ని చూపిస్తూ ఉంది. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఎప్పుడు కూడా తన యొక్క మనసు అనేటువంటిది పనిచేస్తూనే ఉండేదన్నమాట. ఇంకా అతని యొక్క జ్ఞానం అనేటువంటిది చూపిస్తూ ఉంది. హీ వాజ్ వెరీ యాక్టివ్. ఆయన చాలా చలాకీగా ఉండేవాడు, చాలా చురుగ్గా ఉండేవాడు, లవ్లీ అండ్ ప్లేఫుల్, చాలా ప్రేమగా ఉండేవాడు, ఇతరులని చాలా ప్రేమించేవాడు, అందరితో చాలా బాగా ఉండేవాడు. హీ లవ్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. అతనికి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం అనమాట. ద క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ హిమ్, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకుడు అయ్యే లక్షణాలు వర్ విజిబుల్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. అతను చిన్న ప్రాయంలో యవనస్తుగా ఉన్నప్పటి నుంచి అవి కనిపిస్తూ ఉండే అనమాట. హిస్ ఫేవరెట్ గేమ్ వాజ్ ద కింగ్ అండ్ ద కోర్ట్. అతనికి ఇష్టమైనటువంటి ఆర్ట్ ఏంటి అంటే కింగ్ కోర్ట్ అనేటువంటిది ఇష్టం అనమాట. సో రాజు అట్లాగే రాజ్యం. హీ వుడ్ ఆల్వేస్ ప్లే ద రోల్ ఆఫ్ ఎ కింగ్. ఎప్పుడు కూడా రాజు యొక్క పాత్రను మాత్రమే ఆయన పోషిస్తూ ఉండేవాడు ఈ యొక్క ఆటలో. రాజుగా అనుకుని ఆ ఆట అనేటువంటిది ఆడుతూ ఉండేవారు అనమాట. హిస్ ప్లేమేట్స్ వర్ హిస్ మినిస్టర్స్. ఓకే, సో ఇంకా ఏం చేసేవాడు అంటే ఆయన రాజుగారుగా ఉండేవాడు, అతని యొక్క స్నేహితులందరినీ కూడా మంత్రులుగా అతని దగ్గర పెట్టుకునేవాడు అనమాట. సో హీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ఆఫెన్ ప్రాక్టీస్డ్ మెడిటేషన్. అతని యొక్క స్నేహితులతో పాటు కలిసి చక్కగా యోగా చేయడం అనేటువంటి చేస్తూ ఉండేవాడు అనమాట. వైల్ మెడిటేటింగ్ నరేంద్ర కుడ్ సిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అట్లాగా అలా ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో చాలా సేపు అలాగే కూర్చొని ఉండేవాడు అనమాట ఆయన. అండ్ హీ వుడ్ లుక్ లైక్ లిటిల్ బుద్ధ. సో అప్పుడు ఆయన ఎలా కనిపించేవాడు అంటే
బౌద్ధ మతంలో ఉన్నటువంటి బుద్ధుడు ఎట్లాగైతే యోగా చేస్తూ లేదా ధ్యానం చేస్తూ ఉండేవాడో, సో అదే విధంగా ఈయన కూడా ఉన్నట్టుగా కనిపించేది.